నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ డిబేట్. కర్ణాటకలో గెలిచి దక్షిణాదిన విస్తరించాలనేది బీజేపీ ప్లాన్. ఇక మరోవైపు అభివృద్ధే ఎజెండాగా అభివృద్ధి నినాదాన్నందుకుని మళ్లీ అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలన్నది కాంగ్రెస్ ఆలోచన. ఇక మరోవైపు భవిష్యత్తులో కింగ్ మేకర్స్ కాదు, మేమే కింగ్స్ అంటున్నాయి జేడిఎస్ పార్టీ నేతలు. మరి ఇటువంటి సందర్భంలో కర్ణాటక ఎన్నికల ముఖచిత్రం రసవత్తరంగా మారింది. మరికొద్ది రోజుల్లోనే ప్రచార పర్వం కూడా ముగిసిపోబోతోంది. ఇటువంటి తరుణంలో ఏంటి పార్టీల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది, ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్నది ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాం. బెంగళూరు విధానసౌధ సాక్షిగా ఎన్టీవీ ఈ చర్చ చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్నారు ప్రకాష్ గారు, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు కర్ణాటకలో కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ సెంట్రల్ అబ్జర్వర్గా ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు, అలాగే సురేంద్ర గారు సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి. ముందుగా సత్యప్రకాష్ గారు, ప్రదాక అధికారంలో ఉన్నారు, ఏంటి ప్రచారం ఏ విధంగా సాగుతోంది, సో ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తోంది మీ మేనిఫెస్టోకి సంబంధించి కానివ్వండి, ఇతరత్ర అంశాలకు సంబంధించి? చూడండి భోగి గారు, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏముందో, మేమేమి 2013లో మా మేనిఫెస్టోలో 165 ప్రామిసెస్ చేశాము. దాంట్లో 99.5% నియర్లీ 165 ప్రామిసెస్ చేశాము. దాంట్లో 160 ప్రామిసెస్ దాన్ని ఫుల్ఫిల్ చేశాము. ఇప్పుడు మనకు తెలుసు థియరీకి ప్రాక్టికల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మాట్లాడే థియరీ కొట్టే గ్యాన్ ఇచ్చే బీజేపీ వాళ్ళు, మోదీ, అమిత్ షా, యోగి అందరూ వచ్చి ఇక్కడ గ్యాన్ కొడుతున్నారు. కానీ ఇక్కడ మేము సిద్ధరామయ్య సర్కారం చెప్పిండది నుడిదంతే నడిదిది అంటే మేము ఏం చెప్పామో అది మేము చేసాము అని మేము పీపుల్ దగ్గరికి పోతున్నాం. ఈ ఎలక్షన్లో మాకు నియర్లీ 125 చెప్పింది కరెక్ట్. కానీ ఒక వారం రోజుల క్రితం వరకు మీరు చెప్పిన పొజిషన్ ఉంది, కానీ అటు యోగి ప్రచారం కానీ, లేకపోతే మోడీ ప్రచారం కానివ్వండి, లేకపోతే అమిత్ షా పర్యటనలు కానివ్వండి, ఇవన్నీ కూడా బీజేపీ గెయిన్ అవటానికి చాలా ప్లస్ అవుతున్నాయి అనేది బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఎంతవరకు ఇది కరెక్ట్? మీరు ఎటువంటి అంశాలను మీరు పరిశీలించండి భోగి గారు. ఎలక్షన్ స్టార్ట్ అవ్వకుండా ముందు మిషన్ 150 అన్నారు. అమిత్ షా వస్తారు 150 మాది అయిపోతుంది అన్నారు. మిషన్ 150 అమిత్ షా వచ్చినాక మిషన్ 70 అయింది. నెక్స్ట్ యోగి గారు వచ్చినారు. యోగి గారు వచ్చేసి ఇక్కడ ఏమో హిందుత్వం, మేమేమో బాంబులు పెడతాం, అది పెడతాం, సోషల్ అన్రెస్ట్ తెస్తాం అని చెప్పినారు. ఆ మాటల ద్వారా 70 ఉండేది, మిషన్ 70 ఉండేది, మిషన్ 50 అయింది. ఇప్పుడు మళ్ళా ఏం చెప్పారు, మన మోదీ గారు వస్తారు మిషన్ 50ని మిషన్ 150కి తీసుకుపోతారని చెప్తున్నారు. ఈ పొద్దు మూడో రోజు 3 సార్లు వచ్చినారు, నియర్లీ 9 డిబేట్స్ అయింది, 9 సార్వజనిక సభలు అయినాయి, కానీ ఏం డిఫరెన్స్ లేదు. ఎందుకంటే ప్రజాప్రభుత్వంలో ప్రజలే రాజులు. మనం వాళ్ళు థియరీని నమ్మరు, వాళ్ళు ఏమున్నా ప్రాక్టికల్ ఏం చేసావు బాబు, మాకు 2 కోట్ల జాబులు ఇప్పిస్తానన్నావు, సంవత్సరానికి 2 కోట్ల జాబులు అంటే 4 సంవత్సరాలు అయింది, 8 కోట్ల జాబులు ఇవ్వాల్సిండే ఇంతవరకు, కానీ ఇంతవరకు ఏం చేసావు బాబు? విష్ణు గారు ఏమంటారు, ప్రజలు థియరీని నమ్మే పరిస్థితి లేదు, ఓన్లీ ప్రాక్టికల్స్ నమ్ముతారు. ఖచ్చితంగా ఇక్కడ సిద్ధరామయ్య చేసిన పనులు, గత మేనిఫెస్టోలో ఇచ్చినవన్నీ తీర్చాము, అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సో బీజేపీ గ్రాఫ్ రోజు రోజుకి ఇంకా పడిపోతుంది, మిషన్ 150 నుంచి ఇప్పుడు 70 కింద కూడా పడిపోయిందని చెప్తున్నారు, మీరేమంటారు? నేను కర్ణాటకకి సంబంధించి గత 25 రోజులుగా నేను సెంట్రల్ బీజేపీ అబ్జర్వర్ పనిచేస్తున్నాను, అనేక నియోజకవర్గాలు తిరగడం జరిగింది. అయితే ఇక్కడ కర్ణాటకకి సంబంధించినటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉండబోతుంది, జాతీయ పార్టీలు కదా రెండు అని చెప్పి భావించారు మొదట్లో. ఎప్పుడైతే రాహుల్ గాంధీ అనేటువంటి వ్యక్తి ఒక జాతీయ అధ్యక్షుడిగా కర్ణాటకలో తిరిగేటువంటి పరిస్థితి లేకోకుండా, రాహుల్ గాంధీ గారు ఎక్కడ దేశంలో అడుగు పెడితే అక్కడల్లా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఓడిపోయినటువంటి సందర్భంలో, స్వయానా ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్నికల ప్రచారానికి రాకుండా స్టార్ క్యాంపెయిన్ ఎవరైతే, మా స్టార్ క్యాంపెయిన్ అంటే మేం చెప్తాము, అమిత్ షా మా స్టార్ క్యాంపెయిన్, మాకు భారతీయ జనతా పార్టీ సంబంధించి దేశ ప్రధానమంత్రి మోడీ గారు మా స్టార్ క్యాంపెయిన్, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఉత్తరప్రదేశ్ యోగి గారు మా స్టార్ క్యాంపెయిన్, ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రులు దేశంలో లేరు కాబట్టి 20 మంది ముఖ్యమంత్రులు మాకు స్టార్ క్యాంపెయిన్లు పోని కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టో గురించి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో నిజంగా అమలు చేసింటే 2500 మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు, ట్రాఫిక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎందుకు ఉన్నాయి, కాబట్టి వీటితో పాటు కర్ణాటక సంబంధించిన అనేక మంది అధికారులు ఈ ప్రభుత్వం వైఫల్యం కారణంగా లేదా ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో, కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 60-70 సీట్ల కంటే కూడా ఎక్కువ
గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనే భావన కూడా మొన్న గత 3 నెలల క్రితం చూసాం. ఈ రోజున నార్త్ ఇండియా నుంచి మాకు స్టార్ క్యాంపెయినర్లు వద్దు అని ప్రజలు అనుకుంటున్నారనేది వారి బలమైన వాదన. ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్ లీడర్స్ లో స్టార్ క్యాంపెయినర్స్ ఎవరు చెప్పండి, బీజేపీ వాళ్ళని చెప్పమనండి అని చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ పార్టీ ఉంటే జాతీయ స్థాయిలో స్టార్ క్యాంపెయిన్లు వస్తారు. ఇక్కడ ఏమైంది, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ నుంచి రీజనల్ పార్టీ, ప్రాంతీయ పార్టీకి దిగజారిపోయింది. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎవరు ఫేస్ చూపించడానికి ఇంకెవరు అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ కాబట్టి జాతీయ స్థాయిలో స్టార్ క్యాంపెయిన్లు కనబడతారు. కర్ణాటకలో యడియూరప్ప స్టార్ క్యాంపెయినర్, కాంగ్రెస్ పార్టీ మేము రాహుల్ గాంధీకి కాంపిటేటర్, మేము ఇక్కడ ఎవరు పెట్టుకుంటున్నాము, మాకు యడియూరప్ప కాదు, మాకు ఇక్కడ యడియూరప్ప వర్సెస్ ఇక్కడ మీరు వినండి భోగి గారు, యడియూరప్ప వర్సెస్ ఇక్కడ సిద్ధరామయ్య ఎన్నికలు జరగడం లేదు. కాబట్టి సిద్ధరామయ్య వర్సెస్ యడియూరప్ప ఎన్నికలు జరగడం లేదు, మేము రాహుల్ గాంధీ వర్సెస్ మేమేమో అనుకున్నాము, మోడీ గారు అనుకున్నాము. ఇక్కడ ఏమైపోయిందంటే రాహుల్ గాంధీ గారు ప్రాంతీయ నాయకుడు అయిపోయాడు, ఇక్కడ ఉన్నటువంటి సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఈ దేశంలో కనుమరుగైపోయింది, కర్ణాటకలో ఖాళీ అయిపోతుంది, బీజేపీ 20 రాష్ట్రాలు పూర్తి చేసుకుని 21 రాష్ట్రంలోకి వస్తుంది, బీజేపీ పతనం ఇప్పుడు మొదలు కాబోతోంది కర్ణాటకలో అనేది వారు చెప్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో అట్లే చెప్పారు, గుజరాత్ లో అట్లే చెప్పారు, హిమాచల్ ప్రదేశ్ లో చెప్పారు, అరుణాచల్ ప్రదేశ్ లో చెప్పారు, ఈ దేశంలో 17 రాష్ట్రాల్లో 2010 నుంచి ఇప్పటి వరకు బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ ఎక్కడైనా గెలిచిందా? దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ రైతు బిడ్డ యడియూరప్ప ముఖ్యమంత్రి కాబట్టి 5 ఏళ్ళు యడియూరప్ప చేయకపోయింటే సర్కార్ అధికారంలో ఉంది, ఏమి ప్రూవ్ చేయలేకపోతే కేసులు వచ్చేసారు. ఒక్కసారి సురేందర్ గారు, ఇక్కడ ఈ పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలు, వాద ప్రతివాదాలు ఎలా ఉన్నా ఒక కర్ణాటకకి సంబంధించి ఒక సెంటిమెంట్ అయితే ఉంది, ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదనో, లేకపోతే కేంద్రంలో ఉన్న ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళు ఇక్కడ అధికారంలో, ఇటువంటి సెంటిమెంట్ ఉంది. ఎంతవరకు ఈసారి ఈ సెంటిమెంట్స్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది? మొత్తం క్యాంపెయినింగ్ చూస్తున్నారు, పార్టీలు చేసే క్యాంపెయిన్, ఈరోజు మోడీ కూడా అనేక సభల్లో పాల్గొంటూ ఉన్నారు, రైట్? ఎలా ఉంది పొజిషన్ ఇక్కడ, రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా ఉంది? మనం ముఖ్యంగా కర్ణాటకను 4 భాగాలుగా విభజించుకుంటే, హైదరాబాద్ కర్ణాటక, ముంబై కర్ణాటక, పాత మైసూరు, కోస్టల్ కర్ణాటక అని 4 భాగాలు విభజించుకుంటే, కాంగ్రెస్ పార్టీ 4 భాగాల్లోని విస్తరించింది. పాత మైసూరులో బీజేపీ ప్రాబల్యం తక్కువ, బెంగళూరు నగరంలో వచ్చేస్తుంది. హైదరాబాద్ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రాబల్యం ఎక్కువ, ముంబై కర్ణాటకలో కాంగ్రెస్ బీజేపీ ముఖాముఖి పోటీ, కొద్ది స్వల్ప ఆధిక్యత బీజేపీలో ఉంది. కానీ గడచిన 5 ఏళ్ల పరిపాలన చూస్తే, ఇంతకు ముందు 5 ఏళ్ళని విశ్లేషించుకుంటే, బీజేపీ హయాంలో 2013 నుంచి 2013 వరకు 3 ముఖ్యమంత్రులు మారడం, యడియూరప్ప స్వయాన జైలుకు వెళ్ళడం, అనేక మంది మంత్రులు విధానసౌధలో శాసనసభ జరుగుతుండగా బ్లూ ఫిల్మ్ చూసి మంత్రి పదవులకు రాజీనామా చేశారు. సిద్ధరామయ్య 5 ఇయర్స్ గవర్నమెంట్ తర్వాత ఎంతవరకు ప్రజలు ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని ఉన్నారు ఇంకా? ఎందుకంటే ఆఫ్టర్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ అక్కడ ఫామ్ చేసింది. సో మోడీ మాకు స్టార్ క్యాంపెయినర్, అమిత్ షా మాకు స్టార్ క్యాంపెయినర్ ఇందాక వారు చెప్తూ ఉన్నారు. సో కేంద్రంలో అద్భుతమైన పాలన ఉంది కాబట్టి కర్ణాటకలో మేము అదే అభివృద్ధి ఇక్కడ చూపిస్తామనే ఒక మాటతో ఇక్కడికి వస్తున్నారు, ఎంతవరకు ప్రభావం చూపిస్తారు? మామూలుగా బీజేపీ కాంగ్రెస్ విషయంలో అవినీతి గురించి గట్టిగా మాట్లాడుతుంది, కర్ణాటక దగ్గరికి వచ్చేసరికి ఆ విధంగా మాట్లాడలేకపోతుంది. పోతే హంగ్ అసెంబ్లీ అనేది ఏర్పడితే మనం జేడీఎస్తో జట్టు కట్టాల్సి వస్తుందా, కొట్టకూడదా అని కన్ఫ్యూజన్లో కూడా ఉంది. నరేంద్ర మోడీ ఫస్ట్ రావడంతోనే రాహుల్ గాంధీ దేవగడ గారిని అవమానించినాడు అని అన్నాడు. రెండోసారి వచ్చేయమన్నాడు, దేవగడకు ఓట్లు వేసేదే వేస్ట్ అని అన్నాడు. అంటే జేడీఎస్ విషయంలో వీళ్ళకి సరైన స్పష్టత లేదు, విజయావకాశం లేదా వాళ్ళకి సరైన నమ్మకాలు లేదు. సో ఇది బీజేపీ వైపు. మరి కాంగ్రెస్ వైపు ఏంటి? కాంగ్రెస్ వైపు కూడా అవినీతి అంటున్నారు, రైతుల ఆత్మహత్యలు అంటూ ఉన్నారు, తర్వాత గవర్నమెంట్ ఏమీ చేయలేదు, ముఖ్యంగా బెంగళూరుకి సంబంధించి అనేక సమస్యలు తీర్చలేదని చెప్తున్నారు. ఇవన్నీ ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి? ప్రభుత్వ వైఫల్యాలు చాలా ఉన్నాయి, కానీ దాన్ని అధిగమించే స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ. విష్ణు గారు,
ఎంతవరకు వారు చెప్పిన ఇప్పుడంతా పరిస్థితులు కొంచెం సద్దుమణిగా ఉన్నాయి, గతంలో ఇంకా చాలా ఇదిగా ఉండేదని చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రతినిధి మధ్యలో మాట్లాడకపోతే నేను అడిగిన ప్రశ్నలు కరప్షన్ లేదని కర్ణాటకలో అన్నారు కదా, నేను 5-5 ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ కడతాను, దాని మీద వాళ్ళ దగ్గర సమాధానం అంటే చెప్పండి. 2,157 కోట్లు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన హాస్టల్ సంబంధించినటువంటి స్కామ్ లో డైరెక్ట్ సిద్ధరామయ్య మీద ఆరోపణలు, హెచ్ ఆంజనేయుల మీద ఆరోపణలు ఉన్నాయి. ఇది మేము చెప్పలేదు, కర్ణాటక సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ లోకాయితే చెప్పినటువంటి 688 కోట్ల రూపాయలు కర్ణాటక సంబంధించినటువంటి గార్బేజ్ క్లీనింగ్ సంబంధించినటువంటి దాంట్లో గోలుమాలు జరిగింది అనేటువంటిది, దీని మీద డైరెక్ట్ గా కేజే జార్జికి సంబంధించినటువంటి మీద ఆరోపణలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ మీద ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా గంగావతికి సంబంధించినటువంటి ఒక డిఎస్పీ గణపతి ఒక మర్డర్ కేసు సంబంధించినటువంటి విషయంలో డిఎస్పీ మీద ఇప్పటిదాకా ఇన్వెస్టిగేషన్ విషయంలో ఒక నిమిషం ఒకటి కేజే జార్జి మీద ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఈ గణపతి సంబంధించిన డివైఎస్పీకి సంబంధించిన కేసు ఇప్పటిదాకా తేల్చిన పరిస్థితి లేదు. 193 కోట్ల రూపాయలు బ్యాంకు ఫండ్ సంబంధించినటువంటి విషయంలో ఫ్రాడ్ చేశారు, దానికి సంబంధించినటువంటి ప్రమోద్ మీద ఆరోపణలు ఉన్నాయి, ఇప్పటిదాకా వీళ్ళు తేల్చినట్లేదు. ఒకటి సాగాలి. తర్వాత కేపీసీలకు సంబంధించి 447 కోట్ల రూపాయలు వీళ్ళు ఒక స్కామ్ సంబంధించి బయటకు వచ్చింది, దాని మీద మాట్లాడలేదు. ఇప్పుడు ఒక జర్నలిస్ట్ గా మాట్లాడాల్సినటువంటి వ్యక్తి కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడాడు. స్టీల్ ఫ్లైఓవర్ టెండర్లు ఎందుకు పిలిచారు, దానికి సంబంధించినటువంటి 1,000 కోట్ల రూపాయలు ఎందుకు పిలిచారు, పబ్లిక్ రోడ్ మీద ఆరోపణలు చేశారు, కోట్ల రూపాయలు ఒక్కటి కాదు రెండు కాదు, ఈడ సిద్ధరామయ్య అంటే కరప్షన్, కరప్షన్ అంటే సిద్ధరామయ్య, కాంగ్రెస్ అంటే కరప్షన్, కాంగ్రెస్ అంటే కరప్షన్, కరప్షన్ అంటే కాంగ్రెస్. ఒక్క నిమిషం, నేను ఈ రోజున మీరు ఇన్ని ఆరోపణలు కాంగ్రెస్ మీద చెప్పారు, చాలా ఆరోపణలు మేము వింటూనే ఉన్నాం పత్రికల్లో, కానీ ఈ రోజున గతంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే యడియూరప్పకి సంబంధించి కేసులు నడిచాయి, తర్వాత యడియూరప్పని ఒక అవినీతి ముద్ర వేసి బీజేపీ నాయకులే మాట్లాడిన పరిస్థితి, తర్వాత అమిత్ షా కూడా గాలి బ్రదర్స్తో మాకు సంబంధం లేదు అన్న తర్వాత కేవలం 3 వీక్స్లోనే మళ్ళీ గాలి బ్రదర్స్ని స్టేజ్ మీద తీసుకొచ్చి తన పక్కన కూర్చోబెట్టి, ఇవన్నీ ఒక నిమిషం, ఇవన్నీ కూడా ప్రజల్లో ప్రభావం చూపించవా? అవినీతి లేదని బీజేపీలో, అవినీతి లేదని బీజేపీ నేతల్లో, అవినీతి లేదని ఎంతవరకు నమ్మే పరిస్థితి ఉంది? ఓకే గారు, ఒకటి యడియూరప్పకు సంబంధించినటువంటి కేసుల విషయంలో లేదా జనార్దన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసు విషయంలో ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాం. నేను కాంగ్రెస్ పార్టీకి కానీ జేడీఎస్కి కానీ లేదా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కానీ మీ దగ్గర ఎఫ్ఐఆర్ నెంబర్లు కానీ లేదా కోర్టు ఇచ్చినటువంటి క్లీన్ చిట్ విషయంలో కానీ ఎందుకు పరిగణలో తీసుకోవడం లేదు? 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలో ఉంది, మీరు ఆగండి, 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలో ఉంది, నిజంగా యడియూరప్ప చేసినటువంటి తప్పే అయితే కోర్టు క్లీన్ చిట్ ఇస్తుంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దాని రూపంలో ప్రూవ్ చేయలేకపోయింది? ఒకటి. రెండోది, ఈరోజు గాలి జనార్దన్ రెడ్డి సంబంధించినటువంటి కేసులు గాలి జనార్దన్ రెడ్డి, ఒక నిమిషం మీరు వినాలి, ఒక నిమిషం, గాలి జనార్దన్ రెడ్డి సంబంధించిన ఆరోపణలు మీరు చేస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి రెస్ట్ ఆఫ్ గాలి జనార్దన్ రెడ్డి ఫ్యామిలీ, ఈ రోజు గాలి జనార్దన్ రెడ్డి ఫ్యామిలీ సంబంధించిన కరుణాకర్ రెడ్డి మీద కానీ లేదా శ్రీరాముల గారి మీద కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వాళ్ళ మిత్రుల మీద కానీ ఒక కేసు కూడా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉన్న సందర్భంలో గాలి జనార్దన్ రెడ్డి కేసులకు సంబంధించినటువంటి విషయంలో కానీ లేదా యడియూరప్ప సంబంధించిన మీరు నిజంగా మీ చేత అంటే 5 ఏళ్ళు ఎందుకు మీరు ప్రూవ్ చేయాలన్నారు? వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కల్బుర్గి అయినటువంటి జర్నలిస్ట్ హత్య కాబట్టి ఆయన సంబంధించిన వీళ్ళు తేల్చలేక సిబిఐకి రాశారు. అంటే అసమర్థత అన్నటువంటి అండర్ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో అక్కడ లా అండ్ ఆర్డర్ ఉండదనే దానికి ఒక జర్నలిస్ట్ హత్య కాబట్టి 40 లక్షల రూపాయలు వాచి సిద్ధరామయ్య కట్టుకొని మీడియాకు సిద్ధరామయ్య చెప్పాడా లేదా? నేను దానికి సమాధానం చెప్పండి. ఈ రోజున వారు అనేక అవినీత ఆరోపణలు మెన్షన్ చేశారు, ఓకే, అంతవరకు ఓకే, దానికి ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి, ప్రజలు కూడా గమనిస్తుంటారు అని చెప్పారు కదా. చౌకీదార్ నిద్రపోతున్నారు, ఎందుకంటే విజయ్ మాల్యా 8,000 కోట్లు ఎత్తుకుని పోయా, లలిత్ మోడీ ఒక 10,000 కోట్లు ఎత్తుకుని పోయా, మీరే రాజ్యసభ పంపించారు కాంగ్రెస్ పార్టీ, నీరవ్ మోడీ మీరే కదా రాజ్యసభ పంపించారు కాంగ్రెస్ పార్టీ, మీ రమ్య గారు ట్విట్టర్ లో పెట్టారు కాంగ్రెస్ నాయకురాలు ఏమని, చాలా మంచోడు, 65,000 కోట్లు లూటి చేశారు విజయ్ మాల్యా గారు, మంచోడని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయిన్ రమ్య గారు ట్విట్టర్ లో పెట్టారు, కానీ ఎందుకు పంపించారు రాజ్యసభ, కాంగ్రెస్ పార్టీ విజయ్ మాల్యాను రాజ్యసభకు ఎందుకు పంపించింది? రాజ్యసభకు విజయ్ మాల్యాను ఎందుకు పంపించింది? వీళ్ళు సమాధానం తెలియదా? వీళ్ళు సపోర్ట్ ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా సపోర్ట్ చేశారు, ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే సత్య గారు చెప్పారని వాళ్ళ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేశారు. మరింత మరింత చర్చ కొనసాగిద్దాం, ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత తెలుగు వారు ఎటువైపు ఉండబోతున్నారు, ఓటు బ్యాంక్ ఎటువైపు వెళ్ళబోతుంది, దాని గురించి కూడా చర్చిద్దాం. స్టేట్యూన్
వెల్కమ్ బ్యాక్ సురేంద్ర గారు. బీజేపీ కాంగ్రెస్ కి సంబంధించి అవినీతి ఆరోపణలు ఒకళ్ళ మీద ఒకళ్ళు సై అంటే సై అంటూ చేసుకునే పరిస్థితి, ఒకళ్ళు సెంట్రల్ లో జరిగిన అవినీతి గురించి మాట్లాడితే ఒకళ్ళు స్టేట్ లో గురించి జరిగిన అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఏ విధంగా అవినీతి అనే అంశం ప్రస్తుతం కర్ణాటక ఎలక్షన్స్ లో ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది? అవినీతి అనే విషయమే మోదీ గారు ఇప్పుడు ఎవరు ప్రస్తావించడం లేదు. దాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ విషయమే మాట్లాడే మానేశారు. 2+1, 3+1 ఏదో చెప్పుకుంటున్నారు ఆయన. ఎందుకంటే సమస్య వాళ్ళకు అది తిరుగుబాణం అవుతుంది వాళ్ళకే, బీజేపీ వాళ్ళకే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థి జైలుకు పోయినాడు, అనేక మంది మంత్రులు జైలుకు పోయినారు. కాబట్టి వాళ్ళ అవినీతి గురించి ఎట్లా ప్రస్తావిస్తారు? స్టేట్ గవర్నమెంట్ లో సిద్ధరామయ్య మీద అనేక ఆరోపణలు ఉన్నాయి, ప్రతి పనికి 20% కమిషన్ తీసుకుంటారు, ఇటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఎంతవరకు రీజనలైజ్ ఇక్కడ ప్రజలు దానికి ఎంతవరకు ఆలోచన చేస్తూ ఉంది? కర్ణాటక ఓటర్లు చాలా విగ్గులండి. వాళ్ళు ఎప్పుడు బయటపడరు, కానీ వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అవినీతి అనే దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ అవినీతి బీజేపీ అవినీతిని లెక్కలేక తీసుకుంటే మంచి దొంగ ఎవరైనా చూసుకుంటారు అంతే. సత్య గారు, ఇక్కడ ఒక సూటిగా ఒక క్వశ్చన్ ఏంటంటే, వారు బీజేపీ వారు అవినీతి ఆరోపణలు ఎన్ని చేసినా కూడా ఎందుకని 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, ఎందుకు స్టేట్లో కర్ణాటక స్టేట్లో మీరు చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు? ఈరోజు మీరు గాలి జనార్దన్ రెడ్డి గనుల గురించి మాట్లాడుతున్నారు, ఇంకా యడియూరప్ప అవినీతి గురించి మాట్లాడుతున్నారు, ఎందుకు మీరు స్టేట్లో అధికారంలో ఉండి కూడా చర్యలు తీసుకోలేకపోయారు అనేది వారి సూటి ప్రశ్న. వన్ బై వన్ పోదాం. ఫస్ట్ గాలి జనార్దన్ రెడ్డి గారి గురించి చెప్పుకుందాం. గాలి జనార్దన్ రెడ్డి కేసెస్ అన్నీ మేము సిబిఐకి ఇచ్చాము. సిబిఐ ఒక్కొక్కటి వాళ్ళని ఫ్రీ చేసుకుంటా వచ్చింది. వాళ్ళిద్దరు అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ ఏముందో మాకు తెలీదు. సో రీసెంట్లీ ఏం చేశామంటే సిబిఐకి ఇచ్చిన కేసులన్నీ వాపస్ తీసుకొని, వెన్ వీ కేమ్ టు నో వీళ్ళు ఏం అవినీతి చేస్తున్నారు, హ్యాండ్ ఇన్ గ్లవ్ అయినారు రెడ్డి అండ్ అమిత్ షా, మేము ఆ కేసులన్నీ వాపస్ తీసి ఇక్కడ ఎస్ఐటి ఫామ్ చేశాము. అన్ని కేసులు మళ్ళీ ఎస్ఐటికి ఇచ్చాము. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వీళ్ళు ఏం చెప్తున్నారు కదా ఇన్ని అవినీతులు ఏమేమో, 10%, 5%, స్టీల్ బ్రిడ్జ్ అవన్నీ. వీళ్ళు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఏం నిద్రపోతుండ్రా అసెంబ్లీలో? వీళ్ళు అడగల్చిండ్రు ఇక్కడ. ఇక్కడ లోకాయుక్త ఉంది, మోదీ 4 గంటల నుంచి లోక్పాల్ లేదు. లోక్పాల్ బిల్ పాస్ అండి యూపీఏలో, 4 ఇయర్స్ నుంచి లోక్పాలే లేదు. మోదీ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా గుజరాత్లో లోకాయుక్త లేదు, కానీ కర్ణాటకలో లోకాయుక్త ఉంది. ఓకే, వీళ్ళు ఎందుకు పోయి లోకాయుక్త కంప్లైంట్ ఇలా? ఓకే, నంబర్ 2. ఓకే, సో ఏమేమి వీళ్ళు చెప్తారు కదా, దీస్ ఆర్ ఆల్ బేస్లెస్ అలిగేషన్స్. స్టీల్ బ్రిడ్జ్ కానేకాల ఎక్కడి నుంచి అవినీతి అవుతుందండి? టెండర్ పిలిచాము, వీళ్ళు వద్దన్నారు. ఇప్పుడు స్టీల్ బ్రిడ్జ్ లో వీళ్ళు ఎంపీ ఉన్నారు కదా, చంద్రశేఖర్, రాజ్యసభ ఎంపీ. ఆయన ఒక ఆర్గనైజేషన్ ఉందన్నమాట, సేవ్ ట్రీస్ అని. ఇవన్నీ ట్రీస్ ఉన్నాయి కదా, మేము స్టీల్ బ్రిడ్జ్ కడితే చెట్లన్నీ వెళ్ళిపోతాయని చెప్పేసి పోయి ఖర్చుకున్నారనమాట చెట్లని. దానికోసం మేము ఇంకా వద్దులే కట్టేదని విడిచిపెట్టాం. ఒకటి, స్టీల్ బ్రిడ్జ్ మీరు టెండర్లు పిలిచారా లేదా? పిలిచారు. స్టీల్ బ్రిడ్జ్ సంబంధించిన విషయంలో కేంద్రంలో ఉన్నట్టు సోనియా గాంధీ గారికి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన డబ్బులు ఇస్తున్నాం అనేటువంటి రికార్డెడ్ గా డైరీలు మీడియాకు దొరికారా లేదా చెప్పండి. ఇప్పుడు ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే ఎక్కడైనా పబ్లిక్ డొమైన్ లో పెడతారా? అది ఏం డైరీస్ దొరికినాయి అవి పబ్లిక్ డొమైన్ లో పెడతారా చెప్పండి. నేను రేపు ఈ పద్ధతి రిజైన్ చేస్తాను కాంగ్రెస్ కి, అది ఏమన్నా ప్రూవ్ చేస్తే. వీళ్ళకి ఎట్లా డైరీస్ దొరికినాయి? చెప్పండి. అవినీతి అంశాన్ని ఎటువైపున్నా కూడా సత్య గారు టెండర్లు క్యాన్సిల్ చేశారని కాంగ్రెస్ ప్రతినిధి చెప్తున్నాడు. 1,000 కోట్ల రూపాయలు కొట్టేయాలని ట్రై చేస్తే బెంగళూరులో ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి టోటల్ కాస్ట్ ఆఫ్ ద స్టీల్ ప్రాజెక్ట్ 1,400 crores, 1,000 కోట్ల ఏమైంది చెప్పండి. నరేంద్ర మోడీ గారు క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ అని సత్య గారు. రుణమాఫీకి సంబంధించి జాతీయ స్థాయిలో ఒక రకమైన ఆలోచన, రాష్ట్రానికి వచ్చేసరికి ఒక రకమైన ఆలోచన, ఎంతవరకు కరెక్ట్? రుణమాఫీకి సంబంధించి రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ వేరే ఉంటుంది, కేంద్రం సంబంధించిన బడ్జెట్ వేరే ఉంటుంది. మేము ఉత్తరప్రదేశ్ లో రుణమాఫీ హామీ ఇచ్చాం, అమలు చేశాం.
మేము మహారాష్ట్ర ఎన్నికల హామీలు మేము ఇచ్చాం, అమలు చేశాం. ఈరోజు కర్ణాటక కూడా అంతే. ఇక్కడున్న పరిస్థితులు, ఇక్కడ ప్రజల అభిప్రాయానికి, ఇక్కడ రైతుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ బడ్జెట్ అనుగుణంగా మేము నిర్ణయాలు తీసుకుంటాం. అన్ని కేంద్రానికి సంబంధించినది. ఇక్కడ రైతులకు అనేక మంది ఆత్మహత్య చేసుకున్నారు కర్ణాటకలో. 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ కారణంగా అనేక రకాలైన నీటి వివాదాలు, రోజు పక్కనున్న గోవాతో కొట్లాట, పక్కనున్న తమిళనాడుతో కొట్లాట, కావేరీ సమస్య కొట్లాట. సిద్ధరామయ్య గవర్నమెంట్ లో దాదాపు 3,000 పైన రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెబుతూ ఉన్నారు. సో దీన్ని ఎలా అధిగమించబోతున్నారు, ఏం సమాధానం చెప్పబోతున్నారు? చూడండి, వీళ్ళు యడ్యూరప్పది పాస్ట్ ఏముందో ఒకసారి తెలుసుకోండి. వీళ్ళు మొన్న మేము రుణమాఫీలు చేశాం కదా కోఆపరేటివ్ సెక్టర్ లో, మీ మోదీ గారికి అడిగేసి నేషనలైజ్డ్ బ్యాంక్స్ లో అంతా రుణమాఫీ చేపివయ్యా అని మా సిద్ధరామయ్య గారు యడ్యూరప్పకి అడిగినారు. ఆల్ పార్టీ మీటింగ్ పిలిపించి ఏ మా చేత కాదు అని చెప్పారు. ఓకే, మోదీ గారికి నాతో డబ్బులు లేవన్నారు. ఇదే యడ్యూరప్ప ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ విధాన సౌధ వెన్ హీ వాజ్ ద చీఫ్ మినిస్టర్ రుణాలు మాఫీ చేయవయ్యా జనాలు మన రైతులు సస్తున్నారంటే నా దగ్గర ప్రింటింగ్ మిషన్ లేదు అన్నారు. అట్లా చెప్పినోనికి జనాలు నమ్ముతారయ్యా? చెప్తారా, నమ్ముతారా? ఆ రోజున వాళ్ళు సాధ్యం కాదు అని చెప్తారు. నిజంగా అమలు ఆచరణలో అది సాధ్యమా అవునా కాదా నిజంగా చెప్పండి. ఇప్పుడు థియరీ కొట్టినోడు ప్రాక్టికల్ చేస్తాడా చెప్పండి నాకు? థియరీ కొట్టినోడు ప్రాక్టికల్ చేస్తాడా? కానీ సిద్ధరామయ్య ప్రాక్టికల్ గా నిరూపించాడు. 8,400 crores రుణమాఫీలు చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ వస్తే మోడీ ఏమైనా చేయకపోయినా నేనే చేస్తాను నేషనలైజ్డ్ బ్యాంక్స్ కి అని చెప్పారు. ఇప్పుడు ఇంకోటి, ఫార్మర్స్ కి ఏమేమి చేశారని తెలుసుకోండి మీరు. ఓకే, ఫార్మర్స్ కి 2 lakh ఫార్మ్ పాండ్స్ కట్టించి ఇచ్చారు. 2 lakh ఫార్మ్ పాండ్స్. నెక్స్ట్ ఈ మండీ అని ఏం మోడీ వచ్చేసి ఇక్కడ భాషణ కొడతారు కదా, హమ్ దేకేంగే 30% హమ్ గుణా జాదా కరేంగే అంటారు కదా. ఫస్ట్ స్టేట్ ఇస్ కర్ణాటక, 165 ఎంపీ ఏపీఎంసీ మేము మోడర్నైజ్ చేశాము, మేము మా నుంచి నేర్చుకున్నారు. 3,000 కరువు ఉంది ఇక్కడ, చాలా వర్స్ట్ కరువు ఉంది. మోడీ గారికి మేము 5,000 crores అడిగితే 1,000 crores ఇచ్చారు. విష్ణు గారు ఇప్పుడు మీరు చెప్పండి. అందుకే మేము ఆత్మహత్యలకి కారణం బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి రైతులు ఆత్మహత్యలు కంట్రోల్ చేసేది చేత కాదు, 1,000 crores ఇచ్చి మేనేజ్ చేసేది చేత కాదు. కాబట్టి మేము ఏం డిసైడ్ చేసామంటే బీజేపీ మేనిఫెస్టో ఇప్పుడు మా మేనిఫెస్టో ఏం చేసామంటే కేంద్రంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బడ్జెట్ ఉంటుంది కాబట్టి సాయం చేయగలుగుతాము, వీళ్ళు ఉపయోగించుకోలేకపోయారు కాబట్టి వీళ్ళు ఒప్పుకున్నారు కదా, మేము 1,000 crores ఇచ్చారు, దానివల్ల 3,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కాబట్టి ఒప్పుకున్నటువంటి గవర్నమెంట్ కు ప్రజలు ఎందుకు ఓట్లేస్తారు? కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఒప్పుకున్నాక ఏం చేస్తారు? వాళ్ళకు ఏం తెలియదు. ఒక్కటి సత్య గారు, కాంగ్రెస్ ఎన్ని మాటలు మాట్లాడినా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. ఎందుకంటే సిద్ధరామయ్య ఒక చోట గెలవలేనని చెప్పి 2 చోట్ల పోయి పోటీ చేశాడు. సిద్ధరామయ్య ఒక చోట గెలవలేని 2 చోట్ల పోటీ చేశాడు. స్టేట్మెంట్ కూడా చూస్తే దేశవ్యాప్తంగా కూడా రైతు రుణమాఫీలకు సంబంధించి అధికారంలోకి వస్తే 10 రోజుల్లో మేము చేసేస్తామని చెప్తూ ఉన్నారు. ఎంతవరకు నమ్మచ్చు అంటారు? భారతీయ జనతా పార్టీ 2014 మేనిఫెస్టో తెలియనటువంటి వెబ్సైట్లు ఉంటుంది, తీసుకోమనండి. మేము అధికారంలోకి వచ్చిన సందర్భంలో రైతులకు సంబంధించి దేశంలో మేము వీళ్ళు గొప్పగా చెప్పినటువంటి 175 మార్కెట్ యార్డ్లు ఏవైతే మేము ఇంటర్లింకేజ్ చేసినాం అంటున్నామే, ఎవరికి వీళ్ళు ఇంటర్లింకేజ్ చేసింది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు. ఎవరు దాన్ని తీసుకున్న డెసిషన్? ఒక్క నిమిషం ఆగండి. రెండోది, ఆ కర్ణాటకకి సంబంధించినటువంటి ఒక నిమిషం, కర్ణాటక సంబంధించిన విషయంలో మాకు ఏమి చేయదండి. దయచేసి రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారానికి వస్తే చాలు, మేము గెలుస్తాం. ఎందుకంటే రాహుల్ గాంధీ ఎక్కడ అడుగు పెడితే, రాహుల్ గాంధీ ఎక్కడైతే ఫుట్ స్టార్ట్ చేస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుంది. మీరు వినండి సత్య గారు, మా మేనిఫెస్టో ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడే మీరు భోగి గారు మా మేనిఫెస్టో వస్తానట్లే కర్ణాటక ప్రజలు హక్కును చేర్చుకున్నారు. మా మేనిఫెస్టోను బీజేపీ అధికారానికి రావాలని కోరుకుంటున్నారు. బీజేపీ వస్తేనే రైతులు ఆత్మహత్య ఆగిపోతాయి, బీజేపీ వస్తేనే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది. 18,000 crores బెంగళూరులో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం భరోసా వాళ్ళు కూడా ఇస్తారు. సురేంద్ర గారు, భారతదేశం అనేది వ్యవసాయ ఆధారిత దేశం. ఈ రోజు రైతు బతకాలి అనేది అందరూ అన్ని రాష్ట్రాల్లో కోరుకుంటుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా రైతు రుణమాఫీ అనేది రైతు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలని చెప్తోంది గవర్నమెంట్. కానీ ఈ రోజు ఇక్కడ ఇన్ని ఆత్మహత్యలు జరిగాయి. ఆ ఆత్మహత్యల కారణాలు మీరంటే మీరు, సెంట్రల్ గవర్నమెంట్ మీదకి వీళ్ళేస్తుంటే స్టేట్ గవర్నమెంట్ మీదకి వాళ్ళేస్తున్న పరిస్థితి. ఈ రోజు రైతు రుణమాఫీ అనేది ఎంత ఎఫెక్టివ్గా ఇక్కడ వర్కౌట్ అవుతుంది, ఇప్పుడు మేనిఫెస్టోలో రైతులకు సంబంధించి వీళ్ళు చెప్పిన అంశాలు ఎంతవరకు ప్రజల్లోకి చొచ్చుకెళ్తాయి, ప్రజలు ఏ విధంగా, ముఖ్యంగా రైతు ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, రైతుకి ఏం కావాలి? రైతుకు రుణమాఫీ అనేది కొంతవరకు ఆలంబనంగా నిలుస్తుందండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు.
ఇంతకుముందు యడ్యూరప్ప ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఇప్పుడు సిద్ధరామయ్య ప్రభుత్వం కూడా కానీ ఈ సహకార బ్యాంకుల రుణాలన్నీ కూడా చాలా వరకు మాఫీ చేసినారు. కానీ వీళ్ళు ఈ రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చేవి అధికారంలోకి వచ్చాక సులభంగా మర్చిపోతారు. కానీ రైతు రుణమాఫీ అనేది స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసేస్తుంది, తర్వాత మీరు సెంట్రల్ మీరు ఆదుకోవాలి, మేము రైతు రుణమాఫీ ప్రకటించాం మీరు ఆదుకోవాలి అని, రేపొద్దున రుణమాఫీ కాకపోతే ఈ బాధ్యత అంతా తీసుకెళ్లి సెంట్రల్ గవర్నమెంట్ మీద వేసే పరిస్థితి చాలా రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. రేపొద్దున ఇక్కడ అలా అయితే పరిస్థితి ఏంటి, ఎవరిని బాధ్యులు చేయాలి? ఖచ్చితంగా హామీ ఇచ్చింది కనుక బీజేపీనే బాధ్యులు చేయాలి. బహుశా బీజేపీ అధికారంలోకి వస్తే రుణమాఫీ అనే హామీ అమలు చేయడానికి వాళ్ళకు చాలా అవకాశం ఉంటుంది, ఎందుకంటే సెంట్రల్ కూడా వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి అవకాశం ఉంటుంది. కానీ రుణమాఫీ అనేది రైతును ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఆదుకుంటుందండి. సిద్ధరామయ్య కూడా ఇప్పటివరకు చాలా బీజేపీ చెప్తోంది 150,000 కోట్లకి సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి మీ నిధులు కేటాయిస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత అండి. కర్ణాటకకి సంబంధించి ప్రాజెక్టుల వ్యవహారం కానివ్వండి, ఇతరత్ర వ్యవహారాలు కానివ్వండి, ఇంకా ఎటువంటి అభివృద్ధి జరిగితే రైతుకి శ్రేయస్కరంగా రైతుకు ఉపయోగకరంగా ఉంటుంది, ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి 2013లో సిద్ధరామయ్య కూడా ఈ సాగునీటి ప్రాజెక్టులకు ఏటా బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు కేటాయించిన హామీతోనే ఆయన అధికారంలోకి వచ్చినాడు. కాబట్టి కృష్ణా బేసిన్లో కానీ కావేరీ బేసిన్లో కానీ ఇంకా చాలా ప్రాజెక్టులు చేపట్టిన ఆవశ్యకత ఉంది. బీజేపీ కనుక రేపు అధికారంలోకి వచ్చి ఆ ప్రాజెక్టులు చేపడితే ఖచ్చితంగా అది ఆహ్వానించదగ్గ పరిణామం. ముఖ్యంగా తెలుగువారి ఓట్లు ఇక్కడ ప్రభావితం చేస్తాయి. దాదాపు 32 నియోజకవర్గాల్లో, ఇంకా అంతకంటే పైన 34 నియోజకవర్గాల పైన ఇక్కడ తెలుగువారి ఓట్లు తీవ్రమైన ప్రభావం చూపించబోతున్నాయనేది సర్వేల సారాంశం. సో ఎలా ఉంది, మీరు క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు తెలుగు ఓటర్లు ఏమనుకుంటూ ఉన్నారు, దానికి సంబంధించి చెప్పండి. బెంగళూరు మహానగరము లేదా బెంగళూరు మహానగరానికి చుట్టూ ఉన్నటువంటి 36 కానీ 40 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు తెలుగోళ్ళే కాదు, తెలుగోళ్ళు ఉన్నారు, తమిళియన్స్ ఉన్నారు, కేరళకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా సంబంధించిన నార్త్కి సంబంధించిన అనేక మంది కూడా సెటిల్ అయినారు. కర్ణాటక అనేక మందిని అక్కుని చేర్చుకొని అన్నం పెట్టేటువంటి శక్తి కలిగిన ఇక్కడ ప్రజలు కూడా చాలా గొప్ప వాళ్ళు. ఈ నియోజకవర్గాల్లో ఇతర భాషల వాళ్ళు ఉన్నారు, ఇతర రాష్ట్రాల వాళ్ళు, కర్ణాటక ప్రజలు బేసికల్ గా ఇక్కడ ఏ ప్రాంతం నుంచి వచ్చినటువంటి కూడా అక్కుని చేర్చుకొని అన్నం పెట్టేటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు. దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రభుత్వాలు అక్కడ ఉద్యోగాలు ఇవ్వలేక, ఉపాధి ఇవ్వలేక అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా రకాల్లో ఇంటికి ఉద్యోగం ఇస్తామని, ఉపాధి కల్పిస్తామని వైఫల్యం చెందిన తర్వాత ఖచ్చితంగా వేల మంది ఇక్కడ వలస వచ్చారు. వలస వచ్చిన సందర్భంలో ఈ కర్ణాటక సంబంధించినటువంటి వాళ్ళు ఈ 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వలస వచ్చిన దానికంటే అంతకు ముందు కంపేర్ చేస్తే 100% పెరిగింది. మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ తీసుకుంటే అక్కడ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడికి వలస వచ్చి ఇక్కడ ఓటు హక్కు తీసుకున్నారు అంటే అక్కడ బాబు వస్తే జాబ్ వస్తానని, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని, ఉపాధి కల్పిస్తామని చెప్పి అక్కడ చెప్పాడు. 4 ఏళ్ళు అవేమి చేయలేదు కాబట్టి పక్కనున్న రాష్ట్రం సహజంగానే కర్ణాటకలో ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినటువంటి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు మేము ఇక్కడ కర్ణాటకలో ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మేము ఓటేయాలనుకుంటున్నాము, ఆంధ్రాలోనో తమిళనాడులోనో కేరళలోనో అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళ నిర్ణయాలకు అనుగుణంగా ఏమో మాకు ఓటేసేటువంటి శక్తి తెలివి ఉంది కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ మంచి చేస్తుంది అనుకుంటే బీజేపీకి ఓటేస్తారు, కాంగ్రెస్ మంచి చేస్తుంది అనుకుంటే కాంగ్రెస్ కి ఇస్తారు, పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించిన మేమందరం ఇక్కడ వచ్చాం. సత్య గారు ఒక విషయం చెప్పారు, సత్య గారు చెప్తే కర్ణాటకలో ఓట్లేస్తారు. నేను భారతీయ జనతా పార్టీ సెంట్రల్ పార్టీగా నేను ఇక్కడ వచ్చి పనిచేస్తున్నా, నేను నాయకుడిగా కోఆర్డినేషన్ చేయగలగచ్చు, నేను చెప్తే కర్ణాటకలో ప్రజలు ఏం నిర్ణయం తీసుకోరు, ఓటేయరు. వీళ్ళందరూ ఒక విషయాన్ని విశ్వసిస్తున్నారు, ఇక్కడ స్థానిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు పార్టీ మారాలి, ప్రభుత్వం మారాలి, కొత్త ప్రభుత్వం వస్తే యువకులకు న్యాయం జరుగుతుంది, ఇక్కడ చట్ట శాంతి భద్రతల విషయంలో న్యాయం జరుగుతుంది అని ఆలోచిస్తున్నారు కాబట్టి బీజేపీకి ఓటేయాలని బీజేపీకి ఓటేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. మెయిన్ గా ఏమంటే సత్య గారు, ఇక్కడ తెలుగు వారు ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు వారు చెప్తూ ఉన్నారు, అక్కడ ఇక్కడ స్థానిక పరిస్థితుల్నే తెలుగు వారు కూడా ఆలోచిస్తున్నారు అని. కర్ణాటకలో నియర్లీ 1 crore తెలుగు వాళ్ళు ఉన్నారు, కొంతమంది పర్మనెంట్ రెసిడెంట్స్ ఉన్నారు, కొంతమంది అక్కడి నుంచి వచ్చి ఇక్కడ 4-5 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా మందికి ఓటు కూడా ఉంది. ఈ తెలుగు ప్రజలందరూ ఏమనుకోవాలంటే మెయిన్ గా వాళ్ళకి ఏమి ఏపీ స్టేటస్, ఏమి నరేంద్ర మోడీ గారు వెంకన్న సాక్షిగా 5 ఏండ్లు చెప్తే 10 ఏండ్లు ఇస్తాను అని చెప్పారు వెంకన్న సాక్షిగా తిరుపతిలో. సో ఈ ఆస్పిరేషన్స్ ఆఫ్ తెలుగు పీపుల్ ఏముంది కదా, చూడు మేమంతా కర్ణాటక వాళ్ళు ఉన్నా, మా అంబ్లికల్ కార్డ్ ఈస్ కనెక్టెడ్ టు ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే మా మదర్ ఈస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో మేమంతా అక్కడికి ఏం అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్ కి, కానీ స్పెషల్ స్టేటస్ ఇస్తామని బిల్ పాస్ చేశాం మేము. కానీ అప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఏం చెప్పారు, ఎస్ వి విల్ డూ అని చెప్పారు. వచ్చి 2014లో ఎన్నికలు ఉన్నప్పుడు వెంకన్న సాక్షిగా తిరుపతిలో వీళ్ళు ఏం చెప్పినారు, 5 ఎందుకు 10 ఇస్తామని చెప్పారు.
వీళ్ళు సాటిస్ఫై చేశారా? దానికి వెంకన్న సాక్షిగా ఇస్తామని చెప్పారు. అటు ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ ప్రభుత్వాలు మమ్మల్ని మోసం చేశాయని ఇక్కడికి వచ్చేసి ఓటు హక్కు ఇక్కడ తీసుకుని ఇక్కడ ఈ మధ్య కాలంలో ఈ 5 ఏళ్లలో ఈ 4 ఏళ్లలో స్థిరపడ్డవారు ఏమన్నా ఫీలింగ్ తో ఉంటారేమో గానీ, ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ తెలుగు మూలాలుండి ఇక్కడ స్థిరపడిపోయిన వాళ్ళు కేవలం స్థానిక సమస్యల గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. ప్రాంతీయ పార్టీల గురించి, ఇక్కడ ఇక్కడ పరిస్థితుల గురించి, వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తారంటే 25-30 ఇయర్స్ నుంచి ఉన్నా, కానీ నా రిలేషన్స్ అందరూ ఉన్నారు, అనంతపురం లో ఉన్నారు, కర్నూలు లో ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారు? సో డెఫినెట్లీ వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, అవర్ మా ఆస్పిరేషన్స్ ని చెదువు కొట్టింది బీజేపీ, ఇస్తామని చెప్పి మోసగించింది. ఇప్పుడు మా స్టేట్ గురించి ఎందుకు చెప్తున్నారంటే, రాహుల్ గాంధీ గారు మొన్న మా నేషనల్ ప్రెసిడెంట్ గారు ఒక మాట చెప్పినారు, బై ఛాన్స్ ఏమన్నా మేము 2019 లో మేము మాకు అధికారం వస్తే ఫస్ట్ బిల్ ఏం సైన్ చేస్తాను కదా, అది గివింగ్ స్పెషల్ స్టేటస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, సీ ద సైకిల్. ఓకే, కర్ణాటక ఎలక్షన్స్ కాంగ్రెస్ విన్ అయితే ఇట్ విల్ బి ఎ గేట్ వే ఫార్ కాంగ్రెస్ అండ్ అదర్ రీజనల్ పార్టీస్ విన్నింగ్ అక్రాస్ ద కంట్రీ. ఇట్ విల్ బి ఎ గ్రే గేట్ వే. మధ్యప్రదేశ్ గానీ, ఛత్తీస్గఢ్ గానీ, రాజస్థాన్ గానీ, మోదీమయం అయోమయం గ్యారంటీ. సో ఇదంతా అవుతుంది కాబట్టి తెలుగుదేశం గానీ, కాంగ్రెస్ లీడర్స్ ఫ్రమ్ ఆంధ్ర గానీ, కేపీసీసీ గానీ ఈ కన్నడ ప్రజలు, తెలుగు మూలాన ప్రజలకి మధ్యలో ఈ రోజు పంచాయతీ పెడుతున్నది ఎవరు? తెలుగుదేశం పార్టీ. కన్నడ ప్రజలకి, తెలుగు మూలాలున్న ప్రజలకి వీళ్ళందరూ కలిసి మధ్య పంచాయతీ పెడుతున్నారు, ప్రజల మధ్య చిచ్చు తెస్తున్నారు అని చెప్తున్నారు వాళ్ళు. కర్ణాటక కాస్మోపాలిటన్ స్టేట్, బీహార్ నుంచి వచ్చారు, యూపీ నుంచి వచ్చారు, మహారాష్ట్ర నుంచి వచ్చారు, మాకు అట్లంతా ఏం లే. వీళ్ళు రిలీజియన్ గురించి మాట్లాడతారు, క్యాస్ట్ పెడతారు, లాంగ్వేజ్ గురించి పెడతారు. మేము ఏం చెప్తున్నామంటే ఆస్పిరేషన్ అనేది ఉంటుంది కదండి ఆ తెలుగు జనాలకి. వీళ్ళకంటూ లేదులే, వీళ్ళు వెంకన్న సాక్షిగా ఆస్పిరేషన్ ని ముగించేశారు. కానీ ఆ తెలుగు వాళ్ళకి, వాళ్ళ నాయన, వాళ్ళ అమ్మ, వాళ్ళందరికి వాళ్ళకి ఆస్పిరేషన్స్ ఉంటుంది కదా. మోదీ గారు మోసం చేసింది. మోదీ గారు ఏం మోసం చేశారు? తెలుగు ప్రజలకి ఏం మోదీ మోసం చేశారు? దానికి అనుభవించాలా కదండి, బీజేపీ అనుభవించాలా? మోసం చేసింది మోసం చేసింది మోసం చేసిన మోదీకి కర్ణాటక అభివృద్ధి కావాలంటే మోడీతోనే సాధ్యమవుతుంది. రైట్, సత్యప్రకాష్ గారు ఫైనల్ గా ఒక పాయింట్ చెప్పండి. బీజేపీ చాలా హుషారుగా అటు మోడీ నుంచి మొత్తం క్యాడర్ అంతా, స్టార్ క్యాంపెయినర్స్ అంతా వస్తున్నారు. సో ఈ ముగింపు ప్రచార పర్వం ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ గెయిన్ అవటానికి ఎటువంటి చర్యలు తీసుకుంటోంది, ప్రచారం ఎలా సాగిస్తారు ఫైనల్ గా? మీరు సిద్ధరామయ్య గారు 3 దశకాల నుంచి కర్ణాటక పాలిటిక్స్ లో ఉండేవాళ్ళు. ఇట్లా యోగి భోగి మోదీ 100 మంది వస్తారు, 100 మంది పోతారు, వాళ్ళు మళ్ళీ కర్ణాటక జనానికి దొరకరు. సిద్ధరామయ్య పైన కర్ణాటక జనానికి 100% వాళ్ళపైన కాన్ఫిడెన్స్, ఎందుకంటే వాళ్ళు వ్యాఖ్యాన చేయలే, జ్ఞానిలే, వాళ్ళు చేసి చూపించారు. కర్ణాటక జనం 130 సీట్లు కాంగ్రెస్ కి ఇస్తుంది, బీజేపీకి ఇంటికి పంపిస్తుంది. దళిత వ్యతిరేక సిద్ధరామయ్య గారు ఒక దళితుడైనటువంటి వ్యక్తి. రైట్, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. ఏది ఏమైనా కర్ణాటక ఎన్నికల ముఖ చిత్రం చాలా రసవత్తరంగా మారుతుంది. ఎందుకంటే అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ పోటాపోటీగా ప్రచార పర్వం నిర్వహిస్తున్నాయి. మరోపక్క జేడీఎస్ కూడా తమ ధీమాను వ్యక్తం చేస్తోంది, మేము కింగ్ మేకర్స్ కాదు, కింగ్స్ అని చెప్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ నెల 12 ఓటరు ఎటువంటి తీర్పు ఇస్తాడో, మరి 15వ తారీఖు ఎటువంటి తీర్పు వస్తుందో, ఇది ఈరోజు ఎన్టీవీ బిగ్ డిబేట్.